కోసం కూటి కోసం పట్టణంలో బ్రతుకుదామని దారి తప్పిన పాఠశారికొచ్చిన కష్టం గురించి రాసిన ఆ మహాప్రస్థానపు కవి మనల్ని కన్నీళ్లు పెట్టించిపోయారు. టౌను పక్కకెళ్లదురో వెళ్తే డౌన్ అయిపోతావట్టూ అప్పట్లోనే హెచ్చరించి వదిలేశాడు సినీ కవి. సరిగ్గా ఈ పట్టణాల్లోకి నగరాల్లోకి వచ్చి నిలబడ్డ పేదోడి కష్టం ఎంతైనా ఘాటైన నిజాల్లోకి ఒక్కసారైనా తొంగి చూడాలనిపిస్తుంది. వ్యవసాయం గిట్టుబాటు కాదన్న ఆలోచన రేగినప్పుడల్లా చెప్పుల్లో కాళ్లు పెట్టుకుని నెత్తిమీద బట్టల మూటలేసుకుని పట్టణం దారి పట్టే సగటు జీవులకు ఇక్కడ దొరికే ఓదార్పెంత, బుజ్జగింపు లేనన్న లెక్కలు మాత్రం బయటకొచ్చాయి. ఈ పట్టణాల్లో నగరాల్లో బతికే పేదోడికుండే అప్పుల బాధలతో పోల్చుకుంటే ఆ పల్లెటూరుడే నయమని తేలిపోయింది. మనిషి అన్న తర్వాత అప్పు లేకుండా ఉంటుందా? ఆస్తులున్నా అప్పు చెయ్యక తప్పదు. వాటిని తీర్చుకునే కష్టాలు అంతకంటే తప్పవు. పట్టణాల్లో ఉన్న పేదోడికి వాడి ఆస్తుల కంటే అప్పులే 20 రెట్లు ఎక్కువ. ప్రభుత్వ లెక్కల ప్రకారం సగటు కటిక పట్టపు పేదోడికి 291 రూపాయల విలువైన ఆస్తుంటే 5,587 రూపాయల అప్పుంది. అదే గ్రామాల్లోనే నిలబడ్డ ఆ కటిక పేదవాడికి 25,000 విలువైన ఆస్తుంటే వాడికున్న అప్పు మాత్రం 9,000 చిల్లర దగ్గరే ఆగిపోయింది. ఇది గవర్నమెంట్ తేల్చి చెప్పిన లెక్క. అంటే వాడికున్న ఆస్తి విలువలో అప్పు శాతం కేవలం 39% మాత్రమే. వాట్ అన్ ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. అంతేకాదు, ఆ ఊళ్ళోనే ఉన్న డబ్బున్నోళ్ల అప్పు విలువ కూడా చాలా తక్కువే. దాదాపు 57 లక్షల ఆస్తి విలువలో ఈ డబ్బున్నోళ్లకున్న అప్పు విలువ సుమారు 112,000 రూపాయలు మాత్రమే. ఈ సాపత్యాలు చాలు పట్టణాలకు నగరాలకు పొట్టచేత పట్టుకుని తరలొచ్చే అభాగ్యుల జాతకాలు చెప్పడానికి. ఈ నగర శ్రీమంతులు కూడా తమ ఆస్తులకు 4 గింతలకు మించిన అప్పులు చేశారన్నది ఒక చేదు నిజం. గ్రామీణ ధనికుడి కంటే 3 రెట్లు ధనికుడైన సిటీ మనిషి అప్పుల లెక్కలు తీస్తే మాత్రం వాడు ఒక కటిక పేదవాడిగా గుడ్డలుడదీసుకుని నిలబడాల్సిందే. ఇప్పుడు చెప్పండి, స్మార్ట్ సిటీ బెటరా లేక స్మార్ట్ విలేజ్ బెటరా? బి ఎ స్మార్ట్ జడ్జ్.